అలా చూద్దాం. ఎక్కడ లోపం? ఎందుకు ప్రజల అక్కడ జరిగింది? అది పార్టీ పరంగా జరిగిన లోపమా, లేదు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అక్కడ ఏమైనా ఏం తప్పులు జరిగినాయా, లేకపోతే ఏ విధంగా ఏమయ్యేవి, అవన్నింటినీ సమీక్షించుకుంటాం. సమీక్షించుకుంటూ మళ్ళీ ఇక రాబోయే కాలంలో ఇక దాని గురించి అలాంటి పొరపాటు జరగకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అయితే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నైరంగా అంగీకరి అదే విధంగా ఆ ప్రాంతానికి కూడా తీర్చిదిద్దుతాం. త్వరలోనే అది సమీక్ష జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడుగా కిందపడి కూడా మీద ఉన్నాను నేను అని తప్పుడు మాటలు మాత్రం తెప్పుకొని ఊరికే మభ్య పెడుతూ మోసం చేస్తూ అవి మాత్రం చేయం. ఇప్పటికైనా సరే మీడియా కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాస పలుకుతున్నా, తందానంటే తాను తందానా అంటున్నా, ఏ పత్రికలు ఏ ఛానల్స్ ఉన్నాయో ఆలోచించుకొని ప్రజావాణితో పాటు మీరు ఉండాలి తప్ప మీరేదో చెప్తే మీరేదో మా రాస్తే దానికి వచ్చి ప్రజలు మమేకం అయిపోయి మా అభివృద్ధి అయిపోయి ఆ వారితో అభిప్రాయాలు మారిపోతుంది అనుకుంటే పొరపాటు. దయచేసి మీరు ఇప్పటికైనా సరే ఆలోచించి చేసుకోండి. ఈ ప్రభుత్వం పారదర్శకతతో ఏదైతే మాటిచ్చామో, ఏ కార్యక్రమాన్ని అయితే ప్రజలకి చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు అదే మాటను నెరవేర్చడానికి దాన్ని చేయడానికి ఒక పట్టుదలతో ఒక నిశ్చయంతో ఈ కార్యక్రమాలు చేస్తున్న అంశం ఆ దిశగానే ముందుకెళ్తున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వాళ్ళకు వచ్చినా తక్కువ టమారా విద్యల్ని ఎన్ని వేసినా అవన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకెళ్తున్నాం. ప్రజల తాలూకు బలంతో, ప్రజల తాలూకు ఆశీస్సులతో వెళ్తున్నాం. ఇవాళ జరిగిన ఈ ఫలితాలతో ఇంకా ఎక్కువగా ఇంకా ముందు ఇంకా ప్రజలతో మమేకమై వారి కార్యక్రమాలు చేస్తామన్నది మేము చెప్తున్నాం. తమ ద్వారా అదేనా మనం చెప్తుంది. 2019లో సాధారణ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు వైసీపీ పార్టీ అధికారం లేదు, చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నారు. సాధారణ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో వచ్చి తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టిపోయింది. 175 సీట్లలో 153 సీట్లు వైసీపీ పార్టీకి వచ్చినాయి. మరి ఆ రోజు ఈ రకంగా పోలీసు ప్రభుత్వ యంత్రాంగం మా పక్క ఉందా? ఆ రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఆ రోజు వచ్చి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిపోయాయి, నాకు అనుమానం ట్యాంపరింగ్ అయిపోయేవి అని చెప్పి ఇచ్చే స్టేట్మెంటు. మరి అవలిచ్చిన స్టేట్మెంట్కి ఇవ్వాల్సిన స్టేట్మెంట్కి ఏమీ వ్యత్యాసం లేదు కదా, ఉందా ఏమైనా వ్యత్యాసం? ఆ రోజు వచ్చి ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిపోయినాడు, ఈ రోజు వచ్చి ప్రభుత్వ అధికారులు ఉత్తరప్రదేశ్ దొంగబాట్లు వేసుకున్నాను ఇవాళ చెప్పాడు, అంతే తేడా. ఆ రోజు ఏదైనా ఆయన వచ్చి ఒక స్టేట్స్మెన్ లాగా, ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుల్లాగా, ఒక అనుభవం ఉన్న ఒక సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే, ఒక ప్రకటన ఇచ్చుంటే నిజమే కదా, ఆ రోజు వాళ్ళకి ఇచ్చారు, ఈరోజు అనుమే ఆయన ఎప్పుడు ఒకటే స్టేట్మెంటు. మరి దాని గురించి మనం పెద్దగా ఆలోచించి విశ్లేషించుకొని ఆలోచించడం అవసరం లేదు. మామందరం మేము ఇవో ఇవాళ ఒకటో అరవ ఒక దగ్గర దానికి తక్కువ వచ్చి అనుకుంటే దాన్ని మరి పరీక్షించుకుంటాం, విశ్లేషించుకుంటాం, మళ్ళీ రాబోయే కాలంలో అది ప్రమాదం అవ్వకుండా దాన్ని అధిగమిస్తాం. అటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు పార్టీ పరంగా కానీ ఏ లోపం ఉందో లోపాన్ని సరిదిద్దుకుంటామని ఓపెన్గా మేము చెప్తున్నాం. అది చెప్పలేపోయాడే చంద్రబాబు నాయుడు, అది చెప్పాడే చెప్పండి. అది రాజకీయ ప్రజాస్వామ్యంలో రాజకీయ లక్షణం అది. ప్రజాస్వామ్యం పరంగా ఈ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వెళ్తుంది కాబట్టి ఆయన ఆలోచన చేస్తున్నాం. స్వర్గీయ రాజశేఖర్ గారి స్ఫూర్తితో వచ్చిన పార్టీ కాబట్టి ఆ రకంగా మేము మా కార్యక్రమాన్ని మా పనితనం చూపెడుతున్నాం. అది
జనసేన పార్టీకి మాకు సంబంధం లేదు, బీజేపీ పార్టీకి మాకు సంబంధం లేదు. ఏం ప్రభావితం చూపెడితే ఆ రెండు పార్టీలు ఏమి చూపెడితే చెప్తాం, చూపెడతామా? ఏంటి వాళ్ళ షేర్ ఏంటుంది, వాళ్ళు చేసింది ఏంటి చూపెట్టడానికి?